హలో అందరికీ డైజెషన్ అండ్ అబ్జార్బ్షన్ చాప్టర్లోని ఎయిత్ వీడియో ఇది ఈ వీడియోలో మనము స్మాల్ అండ్ లార్జ్ ఇంటస్టైన్ గురించి చూద్దాము ముందుగా స్మాల్ ఇంటస్టైన్ గురించి చూద్దాం ఓకేనా సో స్టమక్ అనేది ఇంటస్టైన్ లోపలికి ఓపెన్ అవుతుంది ఓకే స్మాల్ ఇంటస్టైన్లో త్రీ రీజన్స్ ఉంటాయి ఫస్ట్ ఈజ్ డియోడీనం అండ్ సెకండ్ ఈజ్ జెజునమ్ అండ్ థర్డ్ ఈజ్ ఈలియం ఓకే ఈ పిక్చర్లో చూడండి స్టమక్ అనేది స్మాల్ ఇంటెస్టైన్లో ఓపెన్ అవుతుంది కదా దాంట్లో ఫస్ట్ పార్ట్ ఏంటి డియోడీనం డియోడీనం అనేది ఏ షేప్లో ఉంది సి షేప్లో ఉంది ఆ పిక్చర్లో క్లియర్గా కనిపిస్తుంది చూడండి అండ్ నెక్స్ట్ పార్ట్ ఏంటి జెజూనమ్ జెజూనం ఎలా ఉంది లాంగ్ కాయిల్డ్ మిడిల్ పోర్షన్ అది లాంగ్గా ఉంటుంది కాయిల్డ్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అ మిడిల్ పార్ట్ క్లియరా అండ్ నెక్స్ట్ ఏంటి ఈలియం ఈలియం అనేది హైలీ కాయిల్డ్ పార్ట్ ఓకేనా అర్థమైంది కదా లాంగ్ కాయిల్డ్ మిడిల్ పోర్షన్ ఏమో జజూనం అండ్ ఈలియం వచ్చేసి హైలీ కాయిల్డ్ క్లియర్ కదా ఈలియం అనేది లార్జ్ ఇంటెస్టైన్ లోపలికి ఓపెన్ అవుతుంది ఓకేనా సో ఈలియం లార్జ్ ఇంటెస్టైన్లో ఓపెన్ అయ్యే ప్లేస్లో ఒక వాల్వ్ ఉంటుంది దాన్ని ఏమంటున్నాం సీకల్ వాల్వ్ అంట సో అది డైజెస్టివ్ మెటీరియల్ని ఈలియం నుంచి లార్జ్ ఇంటెస్టైన్ లోపలికి ఎంటర్ అవ్వడం రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది క్లియర్ సో లార్జ్ ఇంటెస్ట్ అయిన ఈ కన్సిస్ట్ ఆఫ్ త్రీ పార్ట్స్ ఏంటి సీకం కోలాన్ అండ్ రెక్టమ్ క్లియరా ఈ త్రీ పార్ట్స్ని వన్ బై వన్ చూద్దాం సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి సీకమ్ సీకం అనేది ఒక బ్లైండ్ శాక్ అంటాం ఓకేనా సో ఈ బ్లైండ్ శాక్లో సింబయాటిక్ మైక్రో ఆర్గనిజమ్స్ ఈకోలై గురించి విని ఉంటారు ఇట్లాంటి మైక్రో ఆర్గనిజమ్స్ అనేది ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది బ్లైండ్ శాక్లో ప్రజెంట్ అయి ఉంటుంది ఓకేనా సో ఈ పిక్చర్లో చూడండి మీకు ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ కనిపిస్తూ ఉంటుంది సీకం దగ్గర నుంచి ఓకేనా సో దాన్ని ఏమంటాం మనం వర్మీ ఫామ్ అపెండిక్స్ అని అంటాం ఓకే సో ఇది ఈ అపెండిక్స్ అనేది ఒక వెస్టీజియల్ ఆర్గన్ అంటే దాని ఫె దానికి అసలు ఫంక్షన్ అనేది ఏం లేదు మన బాడీలో సో ఫంక్షన్లెస్ ఆర్గన్స్ని మనం ఏమంటాం వెస్టీజియల్ ఆర్గన్ అంటున్నాం సో ఈ వెస్టీజియల్ ఆర్గన్ ఏంటి వర్మిఫా వర్మిఫామ్ అపెండిక్స్ ఈ వర్మిఫామ్ అపెండిక్స్ అనేది ఎక్కడుంది సీకమ్ దగ్గర ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఉంది దాన్ని ఏమంటున్నాం వర్మిఫామ్ అపెండిక్స్ అంటున్నాం క్లియర్ కదా సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మంచిగా గుర్తుపెట్టుకోండి లార్జెన్ టెస్ట్ స్టైన్లో సెకండ్ పార్ట్ వచ్చేసి కోలాన్ సో ఈ కోలాన్ని మనం ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసాం ఫస్ట్ ఈజ్ అసెండింగ్ పార్ట్ నెక్స్ట్ ఈజ్ ట్రాన్స్ఫర్స్ డిసెండింగ్ పార్ట్ అండ్ సిగ్మాయిట్ కోలాన్ సో ఇట్లా కోలాన్ని ఫోర్ టైప్స్గా డివైడ్ చేసినాం ఓకేనా సో ఇక్కడ అసెండింగ్ కోలాన్ వచ్చేసి పైకి వెళ్ళే కోలాన్ని అసెండింగ్ కోలాన్ అంటున్నాం అడ్డంగా వెళ్ళేదాన్ని ట్రాన్స్ఫర్స్ కోలాన్ అంటున్నాం మళ్ళీ ఏమవుతుంది కోలాన్ అనేది కిందికి వస్తుంది కదా సో ఆ పార్ట్ని మనం ఏమంటున్నాం డిసెండింగ్ పార్ట్ అని అంటున్నాం ఓకే దాని తర్వాత ఒక స్ట్రేట్గా మళ్ళీ అడ్డంగా ఒకటి వెళ్తుంది కదా దాన్ని మనం ఏమంటున్నాం ఆ పార్ట్ని సిగ్మాయిడ్ కోలాన్ అని అంటున్నాం క్లియరా చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు పైకి వెళ్ళేది అసెండింగ్ అడ్డంగా వెళ్ళేది ట్రాన్స్ఫర్స్ మళ్ళీ కిందికి వస్తుంది కాబట్టి డిసెండింగ్ దాని తర్వాత ఒక స్ట్రైట్ ఉంది కదా దాన్ని సిగ్మాయిడ్ అని అంటున్నాం క్లియర్ ఈ కోలాన్ అనేది రెక్టమ్ లోపల ఓపెన్ అవుతుంది సో ఇది ఏంటి థర్డ్ పార్ట్ ఆఫ్ లార్జ్ ఇంటర్స్టైన్ ఓకేనా సో రెక్టమ్ ఫంక్షన్ ఏంటంటే ఫీకల్ మ్యాటర్ని స్టోర్ చేయడం ఓకేనా సో ఎప్పుడైతే ఇక్కడ ఫీకల్ మ్యాటర్ స్టోర్ అవుతుందో అక్కడేమో అక్కడ అక్కడ నుంచి అంటే ఈ ఫీకల్ మ్యాటర్లో ఉన్న ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా అది అబ్జార్బ్షన్ అనేది జరుగుతుంది ఓకేనా సో ఈ రెక్తం అనేది దేంట్లో ఓపెన్ అవుతుంది అంటే ఆనస్ లోపల ఓపెన్ అవుతుంది ఓకే సో ఈ ఆనస్ అనేది పోస్టీరియర్ ఓపెనింగ్ ఆఫ్ అవర్ బాడీ ఓకే సో ఇక్కడ ఆనస్ దగ్గర రెండు స్పిన్షర్స్ ఉంటాయి సో ఒకటేమో ఇన్నర్ సైడ్లో ఉంటుంది అండ్ ఒకటేమో అవుటర్ సైడ్లో ఉంటుంది సో ఇన్నర్ సైడ్లో ఉన్న స్పిన్షర్ అనేది ఇన్వాలంటరీ ఫంక్షన్ అంటే అది మన చేతిలో ఉండదు అది దానికదే జరిగిపోతుంది అక్కడ ఫంక్షన్ అనేది ఓపెనింగ్ క్లోజింగ్ అనేది దానికదే జరిగిపోతుంది యాస్ అవుటర్ సైడ్లో ఉన్న స్పిన్షర్ అనేది వాలంటరీగా అంటే మనం కావాలి అని అనుకున్నప్పుడే అది ఓపెన్ అవుతుంది మనం ఓపెన్ చేయొద్దు అని అంటే మనం